హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోని పోషకాహార సంస్థలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ బెల్ బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐసీఎంఆర్లో ఓకే సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి పర్టిల డిపార్ట్మెంట్ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి డిపార్ట్మెంట్లో పంచడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మనకి రిలీజ్ చేసినటువంటి చాలా రకాల పోస్టులని త్రూ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ సెవెంత్ మధ్యన మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు జస్ట్ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము అలాగే సెట్ ఆఫ్ ఫోటో కాపీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఈ పోస్టులకి సంబంధించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లకి అయితే తీసుకుంటారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు ఇందులో మనకి ఫీల్డ్ వర్కర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఎనిమిది పోస్టుల్లో యూఆర్కి టూ వేకెన్సీ ఓబీసీస్కి త్రీ వేకెన్సీ ఎస్టీస్కి ఒకటి ఈడబ్ల్యూఎస్కి టూ వేకెన్సీ ఉన్నాయి థర్టీ ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి సో ఇక్కడ మనకి ఎఫ్డీఏతో కూడా కలిపి ట్వంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది సో ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి ఫీల్డ్ వర్కర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీంలో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వచ్చు ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఓబీసీస్కి ఒకటి ఎస్సీస్కి ఒకటి ఎస్టీస్కి మరొక వేకెన్సీ ఉంది థర్టీ ఇయర్స్లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇక్కడ మీకు ఎఫ్డీఏతో కూడా కలిపి మీకు ఫార్టీ త్రీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి ఆరు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ ఎమ్ఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసినటువంటి వారు లేదా డిఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి వారు రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు ఈ పోస్టులకి అలాగే మనకి ఎస్ఆర్ఎఫ్ ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్కి సంబంధించి టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాల్లో వయసు అయితే ఉండాలి చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆరు నెలల పాటు పనిచేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంఏ ఎంఎస్డబ్ల్యూ ఇన్ ఆంథ్రోపాలజీలో కానీ లేదా సోషియాలజీ సోషల్ వర్క్ సోషల్ సైన్స్ లాంటి వాటిల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అటెండ్ అవ్వచ్చు ఇంకా ఎస్ఆర్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆరు నెలల పాటు పనిచేయాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు అయితే ఉండాలి సో దీనికి సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కానీ హోమ్ సైన్సెస్లో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అటెండ్ అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ముప్పై సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఆంథ్రపాలజీ సోషియాలజీ సోషల్ సైన్స్ సోషల్ వర్క్ లాంటి వా వాటిల్లో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇంకా జూనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు సో ఈ విధంగా మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ ఓకే కొన్ని పోస్టులకి ఫిఫ్త్న మరికొన్ని పోస్టులకి సిక్స్త్న మరికొన్ని పోస్టులకి సెవెంత్న మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో సెవెంత్న కండక్ట్ చేసేటువంటి జాబ్స్ వచ్చేసి ఫీల్డ్ వర్కర్ అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనమాట సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా టెంపరీ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు మనకి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీస్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు అది కూడా మీరు అప్లై చేసుకొని మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చండి సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా చాలా మంచి శాలరీతో మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి సో మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు సో ఈ అడ్రస్కి మీరు అటెండ్ అవ్వాలన్నమాట సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అడ్రస్ చూస్తే ఓకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే చేస్తారు సో ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఉంది మీరు గమనించాలి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఓకే సో మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అటెండ్ అవ్వండి సో ఈ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్